నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో మండల స్థాయి జన విజ్ఞాన వేదిక పరీక్షలు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మహర్షి దయానంద గురుకుల పాఠశాల నందు మంగళవారం జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు పివి రామరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని పాఠశాల స్థాయిలు రాణించిన విద్యార్థులకు మండల స్థాయి జన విజ్ఞాన వేదిక పరీక్షలు నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రంగన్న, జిల్లా అధ్యక్షులు పివి రామిరెడ్డి, మండల అధ్యక్షులు రామాంజనేయులు, జిల్లా నాయకులు దేశాయి నాగరాజు, శ్రీధర్ గౌడ్ కోశాధికారి సీతానంద, ఏపీబీసీ సంఘం రాష్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేఈ సురేష్ చేతుల మీదుగా జిల్లా స్థాయికి ఎంపికైన వారిలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు సాయి, ధీరజ్, నందిని, హితేష్ వర్ధన్, ప్రైవేటు పాఠశాలల నుంచి మహర్షి దయానంద గురుకుల పాఠశాల విద్యార్థులు, దీక్షిత సాయి వెంకటేష్, కార్తీక్ పై విద్యార్థులు విజేతలుగా గెలుపొందినట్లు జిల్లా మండల నాయకులు తెలిపారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మూఢనమ్మకాలు నమ్మకండి, సైన్స్ను నమ్మండని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రంగన్న, జిల్లా అధ్యక్షులు పివి రామిరెడ్డి, మండల అధ్యక్షులు రామాంజనేయులు, జిల్లా నాయకులు దేశాయి నాగరాజు, శ్రీధర్ గౌడ్ కోశాధికారి సీతానంద, ఏపీబీసీ సంఘం రాష్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేఈ సురేష్, ఏపీబీసీ స్టేట్ సంఘం నాయకులు శ్రీనివాసులు, శ్రీనివాస్ యాదవ్, శివ, మహర్షి, పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి, విద్యాసాగర్ ప్రిన్సిపల్ జాన్, మోడల్ కళాశాల ప్రిన్సిపల్ ఉషారాణి, పట్టణంలోని అన్ని పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వీటి గురించి అనుమానాలు ఉంటే మీరు అడగవచ్చు. అమ్మా వస్తారు కదా అమ్మాయి, ఏం లేదా, మీరు టెన్షన్ ఉన్నాను తెలుసు, మాట్లాడండి, మాట్లాడాలి, మీకు ఉత్సాహం ఉంది కానీ టెన్షన్ ఉన్నారు. మాట్లాడే సిద్ధం ఉంది రా, మాట్లాడున్నా రికార్డు చెప్పిస్తాం. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఏర్పాటు చేసినటువంటి చిగుముఖి సైన్స్ సంబరాలకు చాలా పెద్ద ఎత్తున, మరి ముఖ్యంగా గుత్తి మండలంలో మహర్షి దయానంద పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాలకు పెద్ద ఎత్తున అన్ని పాఠశాలల విద్యార్థులు టీములుగా పాఠశాల స్థాయిలో గెలుపొంది మండల స్థాయికి వచ్చి వీరోచితంగా పోరాడినారు. ఇంతవరకు ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నించే మనస్తత్వము తెలియజేసేదే ప్రశ్నించే మనస్తత్వాన్ని మనము విద్యార్థి దశ నుండే నేర్చుకుంటాం. ఓకే చెల్లెం, మరి ఈ జన విజ్ఞాన వేదికలో ఎవరుంటారు, ఎవరుంటారంటే సైంటిస్టులు, మరి ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్, డాక్టర్స్, ఇంకా ఎవరైనా ఉండొచ్చు. అంటే వీళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీరికి సైన్స్ పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వీరుంటారు. వీరితో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్నారు. మరి ఈ విధంగా పనిచేస్తూ ప్రజల్లో ఉన్నటువంటి వీటి గురించి అనుమానాలు ఉంటే మీరు అడగవచ్చు. అమ్మా వస్తారు కదా అమ్మాయి, ఏం లేదా, మీరు టెన్షన్ ఉన్నాను తెలుసు, ఎప్పుడైతే మనమైతే ఏదైతే చూస్తామో దాన్ని నిరూపణ చేసుకోవడాన్ని శాస్త్రీయ ఆలోచన అంటాం. శాస్త్రీయ సమాజం నిర్మించాలి అని అంటే ఖచ్చితంగా విద్యార్థి దశ నుంచే అది ప్రారంభం కావాలి. శాస్త్రీయ సమాజం నిర్మాణం ఎప్పుడైతే బాగా జరుగుతుందో ఆ సమాజము చక్కటి సమాజంగా, ఎలాంటి అవకతవకలు లేని సమాజంగా నిర్మాణం అవుతుంది. ఈనాడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఆడపిల్లల పైన అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. దీనికి కారణం అవిద్య. అవిద్య అంటే విద్య ఉన్నవాడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ స్థాయికి దిగిపోవడానికి కారణం ఏమంటే మత్తు పదార్థాలకు లోను కావడం. అందుకే మేము అడిగే అంశం ఏమంటే మత్తు పదార్థాల జోలికి ఎవరు వెళ్ళరాదని, చెడు మార్గానికి
ఎప్పుడు లోన్ కాకూడదని జన విజ్ఞాన వేదిక ఎప్పుడు తెలియజేస్తుంది. మూఢ నమ్మకాలకు అతీతంగా సమాజంలో పెరిగి పెద్ద అయిన తర్వాత మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే నిధులు కావాలి. అందుకే ప్రధానంగా 1988 నుంచి ఫిబ్రవరి 28న ఏర్పడినటువంటి ఈ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అవార్డులే కాదు దేశ అత్యున్నత అవార్డు పురస్కారాన్ని కూడా పొందినటువంటి, రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది ఒక జన విజ్ఞాన వేదిక మాత్రమే అనేది మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ప్రైవేటు అన్ని పాఠశాలల్లో కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించే ఆ దిశగా ముందుకు పోవాలని, శాస్త్రీయంగా మంచి ఆలోచనలు పుడిపుచ్చుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుకు రావడము జన విజ్ఞాన వేదిక హర్షదాయకము. మరి ముఖ్యంగా చిన్నారులైన మీరు చాలా విషయాలపైన ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు నేను చాలా మందిని గమనించాను, చర్చలు చేశాను, మీరు చాలా చర్చలు చేశారు, సరైన సమాధానం కోసం అన్వేషణ చేశాను. మనం ఎప్పుడైతే ఆ విధంగా అన్వేషణ చేస్తామో అప్పుడే సరైనటువంటి సమాధానము మన చేతికి రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు, అక్కడ ప్రథమ స్థానంలో నిలబడిన విద్యార్థులు మీరు, మీకు అందరికీ కూడా మంచి నాలెడ్జ్ ఉంది. మీరు ఇక్కడ తెలుసుకున్న తర్వాత మీరు మీ దగ్గరే పెట్టుకోవద్దండి మీ నాలెడ్జ్ను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పాఠశాలల్లో మీ సహ విద్యార్థులకు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా జరిగింది, ఈ విధంగా సారులు చెప్పారు అనే విషయాన్ని వాళ్ళకు కూడా మీరు అందించాలా,